సైలెంట్గా ఉన్నారు కదా అని తక్కువ అంచనా వేస్తే తర్వాత వచ్చే వైలెన్స్ని ఎదుర్కోవడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట ఎందుకు ఈ అంశం తెర మీదకి వచ్చింది అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ సృష్టిస్తున్న వివాదాలు ఏవైతే ఉన్నాయో తీసుకొస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అమరావతి అంశం దగ్గర నుంచి పంచాయతీ ఎన్నికల దాకా ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వేసే అడుగుకి ఆటంకం కలిగించడం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయడం ఇదే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ అయినా సరే వైసీపీ శ్రేణులు సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు ఎక్కడ ఎవరు మాట్లాడట్లేదు కానీ ఇప్పుడు ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత జగన్ గారి మాస్టర్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం తట్టుకోవడం తెలుగుదేశం పార్టీ వల్ల కాదు అనేది కొంతమంది నేతలు చెబుతున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఈ పంచాయతీ హడావుడు ఉన్న నేపథ్యంలో ఈ మూడు నెలల్లో పార్టీ నాయకులందరూ సంయమనంతో ముందుకు వెళ్ళాలని చెప్పి సూచించారంట ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే ఎవరైతే అనవసరపు ఆరోపణలు చేశారో ఎవరైతే ఇబ్బందులకు గురి చేశారు వైసీపీని అలాగే కీలక నాయకుల్ని వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే ఒక మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం అవుతుందంట ఇప్పుడేదో సైలెంట్గా ఉన్నారు వైసీపీ నేతలు అని చెప్పి రెచ్చిపోతే ఇది కేవలం తుఫాన్ ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి అనేది కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంటే టీడీపీ ఇప్పుడు సైలెంట్గా ముందుకు వెళ్తా అంటే అలాగని చెప్పి పూర్తిగా వైసీపీ సైలెంట్గా ఉందని అనే అందానికి కూడా లేదేమో మేబీ ఎందుకంటే జైల్లో పెట్టాల్సిన వాళ్ళు జైల్లో పెడుతుంది అరెస్ట్ చేస్తున్న వాళ్ళు అరెస్టులు అవుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అలాగనే తెలుగుదేశం పార్టీ కూడా చేయాల్సింది చేస్తుంది తర్వాత వాళ్ళు బెయిల్ మీద వస్తున్నారు కానీ ప్రధానంగా ఇక్కడ టీడీపీకి చెక్ పెట్టేందుకు త్వరలోనే విశాఖపట్నంలోని ఓ భూ కుంభకోణం విషయంలో ఒక టీడీపీ నేతను అది కూడా చాలా సీనియర్ నేతను టార్గెట్ చేసే అవకాశం ఉందంటే అలాగే కొన్ని క్లూలు వస్తున్నాయి బాలకృష్ణ బంధువు ఒకరు యూనివర్సిటీ భూముల ఆక్రమించారు అని చెప్పి ఇప్పటికే నిర్మాణాలు కూల్చివేశారు ఇటువంటి నేపథ్యంలో జగన్ చెప్పిన సూచనను తూచా తప్పకుండా పాటిస్తున్నారు వైసీపీ నేతలు టీడీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా సరే రిప్లై అవ్వడానికి ముందుకు రావట్లేదు ఎన్నికల తర్వాత మరి ఎవరు ఆ నాయకులు టార్గెట్ అయ్యే నాయకులు ఎవరు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇవన్నిటినీ ఎదుర్కొనే శక్తి తెలుగుదేశం పార్టీ ముందు ఉందా లేదా అనేది జగన్ గారు వేసిన మాస్టర్ ప్లాన్ వెనక అసలు వ్యూహం అంట మరి ఆ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి